శ్రీ వేంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ నవవిధ భక్తులు వాటికి ఒకదానితో ఒకటి ఉన్న అనుబంధం ఇవి చెప్పుకున్నాం అయితే ఒక భక్తిని గట్టిగా సాధన చేస్తూ మిగిలిన ఎనిమిదింటిని సాధించినటువంటి భక్తులు ఉన్నారు ఒక్కొక్క భక్తికి ఒక్కొక్క ఉదాహరణగా శాస్త్రం కొంతమందిని మనకు చెప్తున్నది దీని అర్థం ఆ భక్తిని మాత్రమే వారు పాటించారని చెప్పడం కాదు ఆ భక్తిని ప్రధానంగా తీసుకున్నారు మిగిలిన ఎనిమిదింటిని కూడా ఆనుషంగికంగా తీసుకున్నారు అని తెలుసుకోవాలి అలాగా ఉదాహరణలుగా చెప్పినటువంటి మహాత్ముల్ని ఒకచోట క్రమబద్ధీకరించి అద్భుతమైన ఒక శ్లోకాన్ని భక్తాచార్యులు అందించారు శ్రీ శ్రవణి పరీక్షిత్ అభవత్వకి కీర్తని ప్రహ్లాద స్మరణి తదంగ్రి భజనే లక్ష్మీ పృథు పూజని అక్రూరస్త్వభనందని కపిపతి దాస్యేధ శిక్షోర్జున సర్వాస్వత్మ నివేదని బలిరభూత్ కృష్ణాప్తి రేషాంపరం ఈ శ్లోకంలో మొత్తం నవవిధ భక్తులకు ఉదాహరణలు చెప్పబడ్డాయి శ్రవణ భక్తికి ఉదాహరణగా పరీక్షితిని చెప్పారు పరీక్షిత్తు శ్రవణం చేతనే ముక్తి చెందాడు ఏడు రోజులు శ్రవణం చేయగా ముక్తి పొందాడు మహానుభావుడు అంటే కేవలం శ్రవణం చేత ముక్తి పొందేడు అంటే శ్రవణ కాలంలో ఏకాగ్రంగా శ్రవణం చేయడం వల్ల ఏకకాలంలో అతనికి మానసికమైనటువంటి అనుబంధం కూడా భగవంతుని ఏర్పడింది ఆ శ్రవణమే అతనికి అయింది ఆ శ్రవణంలోనే సంకీర్తన కూడా జరిగింది అంటే శ్రవణం మిగిలిన ఎనిమిది భక్తి అనుభూతుల్ని ఇవ్వగలిగినంత శక్తివంతమైనది అదే శ్రవణం మొదటిది మాత్రమే కాదు ముఖ్యమైనది కూడా ప్రథమం మాత్రమే కాదు ప్రధానమని గ్రహించాలి అందుకే శ్రవణం మొట్టమొదటి చెప్పబడుతూ దానికి ఉదాహరణగా పరీక్షించి చెప్పారు ఇక వైయాసికి కీర్తనే వైయాసికి అంటే వ్యాసుని పుత్రుడు కీర్తనా మార్గమునకు ఉదాహరణ అన్నారు ఇక్కడ వ్యాసపుత్రుడు సుఖయోగిందుడు సుఖయోగిందుడు కీర్తన ద్వారా తరించిపోయాడు ఎలా కీర్తించాడండి అంటే మొత్తం భాగవతం చెప్పింది ఆయనే తను నోరారా భాగవతం చెప్పాడు కదా నోరారా భగవద్గుణ గానము చేసినట్లయితే లేదా గుణములు లీలలు చెప్పినట్లయితే అది కీర్తన కీర్తించుటయే కీర్తన భగవంతుని పొగడమే కీర్తన అది సుఖయోగిందుడు తన నోరారా భగవంతుని యొక్క నామ రూప గుణ లీలా వైభవ తత్వముల్ని తెలియజేశాడు కనుక అని కీర్తించినట్లే ఇది శుకుడు కీర్తన వల్ల ఇక స్మరణం వల్ల ప్రహ్లాద స్మరణి ప్రహ్లాదుడి దగ్గర ఉన్నది నిత్యం స్మరణ 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 మరొకటి లేదు అందుకే ఎల్లవేళలా కూడా ఆఖరికి తండ్రి కోపోద్రిక్తుడిని శిక్షించేటప్పుడు భయంకరంగా బాధ పెట్టేటప్పుడు కూడా ఆయన నారాయణ స్మరణతోనే ఉన్నాడు ఇక్కడ అంటే నారాయణుని స్మరిస్తూ ఉన్నాడు సర్వకార సర్వావస్థలు ఎందు విష్ణు స్మరణ చేశాడు ఆ స్మరణ నామస్మరణ రూపస్మరణ లీలాస్మరణ కూడా కానీ స్మరణ రూపమైన భక్తికి ప్రహలాదు ఉదాహరణగా చెప్పారు తదు అంగిరి భజనే లక్ష్మీ ఇక స్వామి పాదసేవనం ఆ పాదాలని సేవించడం అనేటువంటి భక్తికి గొప్ప ఉదాహరణ లక్ష్మీదేవి ఎందుకంటే లక్ష్మి నిరంతరం స్వామి పాదాలని ఒత్తుతూ సేవ చేస్తూ ఉంటుంది ఇక్కడ అటువంటి ఆ సేవనం అనే భక్తికి లక్ష్మీయే ఉదాహరణ లక్ష్మి అంటే సామాన్యురాలు కాదు విశ్వంలో ఉన్న సమస్త ఐశ్వర్యముల యొక్క సమాహార స్వరూపమే లక్ష్మి అలాంటి లక్ష్మి నారాయణ పాదాలను సేవిస్తుందంటే విశ్వైశ్వర్యాలన్నీ నారాయణ పాదార్పణమయ్యాయి అందుకు పాదసేవనానికి లక్ష్మీదేవి ప్రేమతో శ్రీ సతి పిసికెడి పాదము అన్నాడుగా అన్నమయ్య ఆ విధంగా ఈ పాదమే కదా ఇందిరాహస్తముల కితవయినది అన్నాడు నిరంతరం ఆ తల్లి ఒత్తుతున్న పాదాలు అందుకు పాదసేవన భక్తికి లక్ష్మియే ఒక ఉదాహరణ పృథు పూజని పూజకి పృథువు ఉదాహరణ అన్నారు పృథువు అంటే పృథు చక్రవర్తి అని అర్థం పృథు చక్రవర్తి భగవంతుడు అనేక విధాలు పూజించాడు ఈ పూజకే యజ్ఞములు యజనములు అర్థం విష్ణు పూజలో పృథు చక్రవర్తి చాలా గట్టివాడు ఇవి అనేక పురాణాల్లో చెప్తున్న అంశాన్ని ప్రమాణంగా తీసుకొని భక్తాచార్యుడు ఈ మాటను ఇక్కడ పేర్కొన్నాడు కనుకనే పూజ అనబడేదానికి అర్చనా మార్గంలో పృథు చక్రవర్తి ఉదాహరణగా కనబడుతున్నాడు ఇక అక్రూరస్త్ లేదా అభివందనే వందనము వందన రూపమైన భక్తికి ఉదాహరణ ఎవరంటే అక్రూరుడు అక్రూరుడు భగవంతుని వందనం చేయడంలో చాలా ఉద్దనుడు అంటే తన తనువుని వందనం అనుకు వినియోగించాలండి వందనం కూడా భక్తి మార్గంలో గొప్పగా చెప్పారు కొంతమంది భగవంతుని తలంచుకోగానే చూసిన వెంటే రెండు చేతులు జోడిస్తారు ఇది ఒక భక్తి యొక్క ప్రకటన ఇది వందనం ఈ రెండు చేతులు జోడించడం ఒకటి సాష్టాంగ వందనం చేయడం ఒకటి అలాగే ప్రదక్షిణ వందనం చేయడం ఒకటి వందనాల్లో చాలా చాలా ఉన్నాయి వందనంలో శరీరం అంతా పాల్గొంటుంది కానీ శరీరం అంతా కూడా వందనంలో వినియోగింపబడినప్పుడు ఆ శరీరంలో ఉన్న మన ప్రాణాలు కూడా వందనం చేస్తాయి అది వందనం చాలా గొప్పది సంపూర్ణంగా భగవంతునికి శరణాగతున్నాయని చెప్పడానికి వందనానికి మించి ఏముంటుంది అందుకే వందనాన్ని ఆత్మయజ్ఞం అని కూడా అంటారు అంటే తన శరీరాన్ని సమర్పిస్తున్నాడు గనక బయట ద్రవ్యములు తెచ్చి సమర్పించడం కాకుండా తన తనువునే వందనానికి ఇస్తున్నాడు అందుకే తనువుచే వందన మనరించుచున్నారా అంటాడు త్యాగయ్య ఈ తనువు వందనంలో తన్మయంతో మునిగి తాను ధన్యమవుతున్నది ఇక్కడ అందుకే అక్రూర స్వభి వందనే కపిపతి దాస్యే భగవంతుని అనుకూలముగా దాస్యం చేయడంలో కపిపతి అంటే హనుమంతుడు ఉదాహరణ ఇక అధ సఖ్య అర్జన సఖ్యమునందు అర్జునుడు ఇది చెప్పేటప్పుడు స్నేహభక్తిగా అర్జునుడికి ఉదాహరణ చెప్పారు ఎందుకంటే అర్జునుడి సఖుడు అని కృష్ణుడే అంటాడు కృష్ణుడు విశ్వరూపం చూపించినప్పుడు నేను సఖుడుగా అర్ కృష్ణ అని పిలిచినందుకు నన్ను క్షమించవయ్యా అంటాడు అర్జునుడు అందుకే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సఖ్యభావం ఇక బలి నివేదనే తనను తాను సమర్పించుకున్నాడు బలిచక్రవర్తి తనదైన సమస్త లోకములు కూడా దానం చేయడమే కాకుండా చివరికి తనను కూడా సమర్పించుకున్నాడు ఆత్మ నివేదన భక్తికి బలిని ఉదాహరణగా చెప్పారు అంటే భక్తులన్నింటిలో గొప్పదైన ఆత్మ నివేదనకి బలి చక్రవర్తి అని ఉదాహరణగా చెప్పారంటే బలి ఎంత గొప్పవాడు తెలుసుకోవచ్చు ఈ నవవిధ భక్తులు కృష్ణాప్తికి సాధనములు అంటే కృష్ణుని పొందడానికి సాధనములు అని చెప్పారు భక్తాచార్యులు అటువంటి ఆచార్యులకు నమస్కరిస్తూ సస్తి